శివాయ గురవే నమః. ఓం ఆదిపరాశక్తయే నమః. ఓం శిర్డి సాయి దేవాయ నమః. ఓం వేదమాత్రే నమః. రుద్రాయ నమః, కృష్ణాయ నమః, శివ ఓం సాయి ఓం శక్తి ఓం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ యొక్క చరాచర ప్రపంచములోన సత్యమైన వాడు నిత్యమైన వాడు ఎవరు అని అంటే, అది కేవలము పరమేశ్వరుడు మాత్రమే, పరమశివుడు మాత్రమే. ఏదైతే జన్మిస్తుందో దానికి నాశనం తప్పదు. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. పుట్టుక చావు. మనిషికి ఏ విధంగా అయితే జననము పుట్టుక అనేది ఉన్నదో, ఈ విశ్వానికి కూడా పుట్టుక ఉన్నది. మనం ఏ విధంగా అయితే బర్త్డే అని చెప్పేసి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటామో, ఈ విశ్వానికి, ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకు జన్మదినమే యుగాది. చాలామంది ఉగాది ఉగాది అంటూ ఉంటారు. వాస్తవంగా అసలైన పదము, యథార్థమైన సంబోధన ఏమిటిది అని అంటే యుగాది. అంటే సృష్టి ప్రారంభమైనటువంటి సుదినము. అకార్డింగ్ టు శాస్త్రం, ప్రభవనామ సంవత్సరములోన వసంత ఋతువులోన చైత్రమాసములో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు, చంద్రుడు అశ్విని నక్షత్రములో ఉన్నప్పుడు, ఆదివారము నాడు శుద్ధ పాడ్యమి నాడు సృష్టి ఆవిర్భావము జరిగింది. ఈరోజు ఎగ్జాక్ట్గా మనకు ఆదివారమే పడింది. అంటే ప్రతి సంవత్సరం కూడా అది కోయిన్సైడ్ అవ్వదు. మాసం అన్నది అది ఫిక్స్డ్, చైత్రమాసం శుద్ధ పాడ్యమి ఈ రెండు ఫిక్స్గా ఉంటాయి. కానీ మిగతా విషయాలు మారిపోతూ ఉంటాయి. ఈ విశ్వానికి పుట్టిన సుదినమే యుగాది అని అంటారు. పండుగలలో ఇది తొలి పండుగ. మనం ఎన్నో పర్వదినాలు చేసుకుంటాం, కానీ మొదటి పర్వదినం ఏమిటిదయ్యా అని అంటే యుగాది. యుగాది నాడు షట్ రుచుల పచ్చడి తింటారు. ఉగాది పండగ వచ్చిందయ్యా, తలకు స్నానం చేయండి, కొత్త బట్టలు వేసుకోండి, పచ్చడి తినండి. పచ్చడి తింటారే కానీ అసలు ఎందుకు తింటున్నాం? చాలామంది అసలు ఆ విధంగా పచ్చడి తింటే ఏదో మంచి జరుగుతుందని, ఏవో పోతాయని అనుకుంటారు. ఏవి బావు ఏమి రాదు. అసలు ఏమిటిది ఆంతర్యము అని అంటే, జీవితం అన్నది, కాలం అన్నది, ప్రపంచం అన్నది స్థిరంగా ఉండదు. ఏ విధంగా అయితే తీపి, కారము, ఉప్ప, వగరు, చేదు ఇవన్నీ మిళితమై ఉంటాయో,
నీ జీవితము కూడా, నీ కాలము కూడా, ఈ ప్రపంచము కూడా ఆ విధంగా ఉంటుంది. నీవు సమస్థితిలో ఉండు. అది ఒక భావం అంతే. నాయన, నీ జీవితం అంతా ఎప్పుడు తీయగా ఉండదు, సుఖంగా ఉండదు, కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఎప్పుడు నీకు కీర్తే ఉండదు, అపకీర్తి కూడా ఉంటుంది. ఎప్పుడు నీకు లాభమే ఉండదు, నష్టం కూడా ఉంటుంది. కాబట్టి నీవు బ్యాలెన్సింగ్ మైండ్తో జీవితాన్ని కొనసాగించు అని షట్ రుచుల పచ్చడి తినడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఆ విధంగా అర్థం చేసుకొని పచ్చడి తినాలి. అప్పుడు అది నిజమైనటువంటి సుజ్ఞానము అవుతుంది. ఈ యొక్క యుగాది నాడే పోయిన సంవత్సరం అనుకోకుండగా పరమేశ్వరుని యొక్క ప్రేరణ వలన పురుష సూక్త మంత్రాలతో 54 అడుగుల శివలింగానికి అభిషేకం జరిగింది ఆ మంత్రాలతో. మరి ఈ సంవత్సరము మళ్ళీ అనుకోకుండానే శివాజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అంటారు పెద్దలు. వాస్తవంగా నేను చాలా బిజీగా ఉండడం వలన, ఈ శతాబ్ది కార్యక్రమం వలన, పెద్ద హోమాన్ని చేయడం వలన చాలా బిజీగా ఉండడం జరిగింది. కానీ పరమేశ్వరుడు విడిచిపెట్టలేదు. పోయిన సంవత్సరం నీవు పురుష సూక్త మంత్రాలతో నాకు అభిషేకం చేసావు, వీరసాయి లింగేశ్వర అని నామకరణం చేసి నన్ను కూర్చోబెట్టావు, మరి ఈసారి ఏ మంత్రాలతో నాకు అభిషేకం చేస్తావు అని సంవత్సరేష్టి దశమంత్రాలతో, నక్షత్ర మంత్రాలతో ఈ సంవత్సరము పరమశివుడు ఘనంగా అభిషేకం చేయించుకున్నాడు. ఈరోజు మీరు శ్రవణం చేశారు సంవత్సరేష్టి వేదమాత. ఎందుకు నేను వేదమాత అని అంటాను అంటే, ఆమె తల్లి కంటే గొప్ప అనురాగస్వరూపిణి. చిన్నపిల్లవాడిని తల్లి ఏ విధంగా అయితే నడిపిస్తుందో చేయబట్టుకొని, ఆ విధంగా ప్రతి మానవుడికి ప్రతి క్షణము ఆమె బోధిస్తూనే ఉంటుంది, నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు. చూడు, సంవత్సరేష్టి వేదమాత టోటల్గా 10 మంత్రాలను మనకు అందించింది. యజుర్వేదం 2 మంత్రాలు, శుక్ల యజుర్వేదం, ఋగ్వేదము మంత్రాలు 2 మంత్రాలు, అథర్వ వేదం అంటే టోటల్ 10లో 4 మంత్రాలు యజుర్వేదము అథర్వవేదం అయితే, మిగిలిన మంత్రాలు ఋగ్వేద మంత్రాలు. అంటే 3 వేద మంత్రాలతో మనం ఈరోజు అభిషేకం చేశాము. 10 వేద మంత్రాలను మీరు శ్రవణం చేశారు. మరి ఇందులో ఏమని ఉన్నది, ఏమిటి తత్వము అని అంటే, ఎన్నో రహస్యాలను చెబుతుంది వేద మాత. సంవత్సరోసి, మీకు సంవత్సరేష్టి దశమంత్రాలలోన తొలి మంత్రం ప్రారంభమవుతుంది. సంవత్సరోసి పరివచ్చరోసి దావచ్చరోసి వచ్చరోసి వచ్చరోసి. టోటల్గా మనకు ఈ మంత్రములోన 5 సంవత్సరాల ప్రస్తావన జరిగింది. ఏమిటది? సంవత్సరోసి 1, సంవత్సరము. పరివచ్చరోసి ఇదావచ్చరోసి ఇద్వచ్చరోసి వచ్చరోసి. సంవత్సరము, పరివచ్చరము, ఇదావచ్చరము, ఇద్వచ్చరము, వచ్చరము అంటే 5 సంవత్సరముల గురించి చెప్పడం జరిగింది. సంవత్సరోసి నాయన, సంవత్సరోసి నీవు సంవత్సరమై ఉన్నావు అన్నది ఏమిటి దీని అర్థము? సంవత్సరం మనిషి కావడం ఏమిటిది అని అంటే, ఇవన్నీ మార్మిక భాషలో ఉంటాయి. ఊరికే సంస్కృతము ఛందస్సు అంటే లాభం లేదు, లోతుల్లోకి వెళ్ళాలి. సంవత్ అని అంటే ప్రకాశము. సరహ అని అంటే భ్రమణము.
ఏ విధంగా అయితే భూమి తిరగడం వలన 27 నక్షత్రాల్లో సూర్యుడు ఇదిగో పరిభ్రమిస్తున్నాడు అని మనం భావిస్తూ ఉన్నామో, ఆ విధంగా నీవు కూడా ఒకేలాగా ఉండవు. 366 రోజులు నీ యొక్క ప్రకాశం ఒకే విధంగా ఉండదు. చూడండి, వాట్ ఇస్ ద మ్యాన్ అన్నప్పుడు మనిషి అంటే ఏమిటిది? పరబ్రహ్మము, పరంజ్యోతి, పరమాత్మ ఎక్కడున్నాడు? ప్రతి మనిషిలో ఉన్నాడు. ఈశావాస్యం ఇదగం సర్వం ఎత్కించ జగచ్చాం జగత్, అను అణువులో ఆయన ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. మరి నీలో ఉన్నటువంటి ఆ దైవ ప్రకాశం ఒకేలా ఉంటుందా? ఒకేలా ఉండదు. చూసారా, సూర్యుడు ఏ విధంగా అయితే ఒక్కొక్క నక్షత్రములో వెళుతూ ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడో, నీ ప్రకాశానికి కూడా భ్రమణము ఉన్నది. ఏమిటిది? నువ్వు చక్కగా ధ్యానం చేస్తావు, మంచిగా వేదాన్ని శ్రవణం చేస్తావు, అప్పుడు ఏం జరుగుతుంది? నీ ప్రకాశము విస్తరిస్తుంది. నీవు ప్రాపంచిక లంపటంలో పడిపోతావు, సుఖభోగాల్లో పడిపోతావు, అప్పుడు ఏం జరుగుతుందంటే నీ యొక్క ప్రకాశము కుంచబడుతున్నది. దాన్ని ఏమంటారంటే యోగ పరిభాషలో ఆరా అని అంటారు. కాబట్టి సంవత్సరానికి సంబంధించి ఇటువంటి బోధన చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు సృష్టి ఆవిర్భావ దినము అని మనం తెలుసుకున్నాం. మరి ఎంతకాలమైంది అని అంటే 195,37,20,000 సంవత్సరాలు అయ్యింది. ఏ విధంగా అయితే మనము బర్త్డే చేసుకున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తికి 45 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, ఈ సృష్టికి కూడా కాలం గడిచిపోయింది. మరి ఏమిటి ఆ కాలము అని అంటే 195,000,000,000 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 196,00,000,000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు మనము ఏ కల్పములో ఉన్నాము అన్నది తెలుసుకోవాలి. ఉగాది అన్నప్పుడు గణితము, జ్యోతిషం అంటే ఏమిటిది? నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు మనము శ్వేత వరాహ కల్పములో ఉన్నాం. సంకల్పం చెప్పేటప్పుడు శ్వేత వరాహ కల్పే వైవస్వతమన్వంతరే అంటూ ఉంటారు. ఏమిటిది అని అంటే ఇప్పుడు మనము శ్వేత వరాహ కల్పములో ఉన్నాం. కల్పం అంటే ఏమిటిది అని అంటే 429,67,20,000 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 430,00,000 సంవత్సరాలు ఒక కల్పం. ఇప్పుడు మనం ఏ కల్పంలో ఉన్నాము? అసలు ఎన్ని కల్పాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. 3 కల్పాలు ఉన్నాయి. 1 బ్రహ్మకల్పము, 2 వరాహకల్పము, 3 పద్మకల్పము. ఇప్పుడు మనము వరాహకల్పంలో ఉన్నాం. ఏ మన్వంతరంలో ఉన్నాము అంటే వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఎన్నోదది? 7వ మన్వంతరం. మన్వంతరం అంటే ఏమిటిది అని అంటే 71 మహాయుగాలు. ఒక మన్వంతరం ఈక్వల్ టు 71 మహాయుగాలు. ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ వేసుకోవాలి 71. ఎంత వస్తుంది మీకు? 30,00,000 సంవత్సరాలు వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అంటే 31,00,000 వేసుకోరు. అంటే ఒక మన్వంతరం యొక్క కాల పరిధి ఎంత అని అంటే సుమారుగా 31,00,000 సంవత్సరములు. కాబట్టి మన్వంతరం అంటే ఏమిటో తెలుసుకున్నారు, కల్పం అంటే ఏమిటో తెలుసుకున్నారు, మహాయుగం అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఒక కల్పము అంటే 14 మన్వంతరాలు. ఒక కల్పము కంప్లీట్ అయిందంటే 14 మనువులు గతించిపోతారు. అందుకే మన్వంతరము అని అంటారు. ఈ రకంగా మీరు తెలుసుకున్నారు ఏమని? దినము
మాసము ఋతువు అయనము సంవత్సరం. అకార్డింగ్ టు వేదం, వేదాంగ జ్యోతిషం ప్రకారము గణితం ఏ విధంగా ఉండేదంటే ఇప్పటిలా కాదు ఆ గణితం. పంచ సంవత్సరమయం, చూశారా, పంచ సంవత్సరమయం అంటుంది. అంటే అక్కడ కూడా ఐదు ఉన్నాయి, మనం పంచాంగము అంటాము. నెంబర్ వన్ దినము, నెంబర్ టూ మాసము, నెంబర్ త్రీ ఋతువు, నెంబర్ ఫోర్ అయనము. అయనము అంటే 50% ఉత్తరాయణము దక్షిణాయనము అంటాం మనం. అంటే ఆరు నెలల కాలాన్ని అయనము అని అంటారు. సంవత్సరము అంటే 12 నెలలు, మీకు తెలిసిన విషయమే. కాబట్టి అకార్డింగ్ టు వేదం ప్రకారం ఏంటంటే దినము మాసము ఋతువు అయనము సంవత్సరం. ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్యం ఏమైంది అని అంటే తిది వార నక్షత్ర యోగ కరణ. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేదము అవైదికము. ఈ రెండు మీకు తెలిసినాయి. ఇప్పుడు అంటే కాలములో ఏ విధంగా మారిపోతుంటుంది మీకు తెలిసిపోతుంది. అసలు ఈ పంచాంగము ఎలా వచ్చింది? పంచ సంవత్సరమయం యుగాధ్యక్ష్యం ప్రజాపతి. ఇది వేదాంగ జ్యోతిష్యములో తొలి శ్లోకం. మరి 14 మన్వంతరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో ఉన్నాయి. అంటే ఎన్ని మన్వంతరాలు గడిచిపోయినాయి? 6 మన్వంతరాలు గడిచిపోయినాయి. ఏమిటో అవి? స్వయంభువ స్వారోచిష అనంత తామస చాక్షుష. ఇవన్నీ గడిచిపోయినాయి. ఇక మరికొన్ని మన్వంతరాలు ఉన్నాయి. ఏమిటో అవి? సాకర్ణిక దక్షసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి. ఈ రకంగా టోటల్గా 14 ఉన్నాయి. ఉగాది నాడు ఈ విషయాలను కూడా మీరు తెలుసుకోవాలి. మరి ఈ విశ్వము ఏ విధంగా ఆవిర్భవించింది అన్నప్పుడు చూడండి, ఇంకా పురాణాలు చిత్ర విచిత్రంగా ఆడుకున్నారు, గందరగోళం చేసుకున్నారు. ఒక నవలాలు ఏ విధంగా అయితే రచిస్తారో ఆ విధంగా రచించారు. అసలుకి ఈ చరాచర ప్రపంచం ఏ విధంగా ఉద్భవించింది అన్నప్పుడు 18 పురాణాలు గందరగోళంగా ఘోరాతి ఘోరంగా చిత్ర విచిత్రంగా కల్పితంగా ఎవరికి ఏది ఇష్టం ఉంటుందో ఆ విధంగా రాసుకున్నారు. బ్రహ్మ సృజించాడు, విష్ణు సృజించాడు, రుద్రుడు సృజించాడు, సూర్యుడు సృజించాడు, శక్తి సృజించింది, ఇంకా ఎన్నెన్నో రకాల సిద్ధాంతాలు. మరి వేదం ఏం చెప్తుంది? చూసారా, కన్న తల్లి కన్న తల్లి, సవితి తల్లి సవితి తల్లి. కన్న తల్లి ఎప్పుడు ఎంతో ప్రేమతో అనురాగాన్ని చూపిస్తుంది, కల్మషం ఉండదు. వేదమాత అసలుకి ఈ విశ్వం ఏ విధంగా ఆవిర్భవించింది అన్నప్పుడు ఏం చెప్పింది వేదం? తతో విరాడ జాయత విరాజో అది పురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమి మథోపురః. ఇది పురుష సూక్తములోన మనం నిరంతరము శ్రవణం చేసేటువంటి గొప్ప మంత్రం. తతో విరాడ జాయత తతః విరాట్ అజాయత. తతః అంటే ఆ పరమేశ్వరుడి నుండి పరమశివుడి నుండి విరాట్ ఈ కనిపించేటువంటి ఈ చరాచర ప్రపంచము అజాయత ఉద్భవించినది. విరాజో అది పురుషః. ఇది ప్రకాశిస్తుంది అని అంటే అస్తిత్వాన్ని కలిగి ఉందని అంటే దానికి అధిదైవం ఎవరు, పురుషుడెవరు అని అంటే పరమ పురుషుడైనటువంటి పరమశివుడు పరమేశ్వరుడు అని వేదము కీర్తించింది. సజాతో అత్యరిచ్యత
పశ్చాద్ భూమి మథో పురః. ఈ యొక్క విశ్వం ఏ విధంగా పుట్టింది అన్నప్పుడు వేదం ఏం చెప్తుందంటే, నిహారిక అన్నటువంటి ఒక పెద్ద మహాపిండం ఉద్భవించింది. ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలంటే అక్కడ కూడా పిండం ఉంది. ఈ విశ్వాన్ని సృజించడానికి ఒక మహాపిండము ఉద్భవించిందంట. దాని నిహారిక అని అంటారు. ఇది ఎలా ఉంటుందంట, తెల్లని పొగ మనసులాగా ఉంటుందంట. ఈ నిహారిక ఆకాశములోన చాలా వేగంగా తిరుగుతున్నప్పుడు కొన్ని ముక్కలు కట్టయిపోయినాయంట. ఏ ముక్కలైతే విడిపోయినాయో అవన్నీ కూడా గ్రహాలు, నక్షత్రములు. ఏదైతే మిగిలి ఉన్నదో దట్ ఈస్ కాల్డ్ సన్, అది సూర్యుడు అని చెప్పడము జరిగింది. అంటే ఏ విధంగా విశ్వం పుట్టింది అన్నప్పుడు వేదం చెప్పేటువంటి సమాధానం ఇది. సజాతో అచ్చరిచ్యత పశ్చాద్ భూమి మథో పురః. ఈ భూమి, నక్షత్రాలు, గ్రహాలు ఏ విధంగా ఉద్భవించినాయి అని అంటే, ఈ మహాపిండము నుండే ఉద్భవించినాయి అని చెప్పడము జరిగింది. కాబట్టి టోటల్గా మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు పాలిస్తాడు, శంకరుడు నాశనం చేస్తాడు, అవన్నీ మనం వింటూ ఉంటాము. ఇదంతా కూడా పురాణాల కల్పన. ఈ యావత్ ప్రపంచాన్ని, విశ్వాన్ని సృజించిన వాడు ఒక్కడే, స్థితికారకుడు ఒక్కడే, లయకారకుడు ఒక్కడే, ఆ ఒక్కడే పరమేశ్వరుడు, పరమశివుడు. దెర్ ఈజ్ నో త్రీ, ఓన్లీ వన్. అకార్డింగ్ టు వేదం దెర్ ఈజ్ నో సెకండ్ గాడ్, ఓన్లీ వన్ గాడ్. హిజ్ నేమ్ ఈజ్ ఈశా, హిజ్ నేమ్ ఈజ్ పరమేశ, హిజ్ నేమ్ ఈజ్ శివ. ఇక్కడ నేను హీ హీ అంటున్నాను. మళ్ళీ హీ అంటే ఆయన పురుషుడు కాదు, నాలాంటి పురుషుడు కాదు ఆయన. పురుష అని అంటే పురములో ఉండేవాడు, అది పురుష. పురములో ఉండేవాడు, ఏ పురములో? సర్వ హృదయాలలోని హృదయ గుహలలో ఉండేటువంటి వాడు. ఎక్కడుంటాడు ఆయన? హృదయ నివాసి. చూడండి, వేదము చక్కగా చెబుతుంది, అసలుకు ఈ విశ్వాన్ని సృజించింది ఎవరు అన్నప్పుడు అథర్వ వేదము అద్భుతంగా చెప్పడము జరిగింది. ప్రతదువో చేదమృతస్య విద్వాన్ గంధర్వో ధామ పరమం గుహాయత్ త్రీని పదాని నిహితా గుహాస్య యస్తాని వేద సపితుష్పితాసత్. చూశారా ఎంత అద్భుతమైన మంత్రం, చూడండి. వింటే ఏం వినాలి? వేదం వినాలి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి కాదు. తింటే గారెలు తినాలి, వింటే వేదం వినాలి. ఇది జీవన సత్యం, నగ్న సత్యం. కానీ నువ్వు ఏం వినాలయ్యా? నువ్వు పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు ఇవి కాదు వినాల్సింది. లిజన్ వేద. ఎందుకు? వాళ్ళు తపస్సులు చేసి నీకు అందించారు జ్ఞానాన్ని, అది కూడా నేను వినలేను అంటే నీ కర్మ అవుతుంది అది. చూడండి, అథర్వ వేదము చెబుతూ ఉన్నది, నాయన ఎవడు దేవదేవుడు, ఎవడు పరాత్పర దేవుడు అన్నప్పుడు, అమృతస్య, ఆయన నాశనము లేనటువంటి వాడు. ఈ చూసే ప్రపంచం ఒకనాడు కనుమరుగైపోతుంది, సర్వలోకాలు కనుమరుగవుతాయి, సర్వదేవతలు కనుమరుగవుతారు. కనుమరుగు కానివాడు నిత్యంగా ఉండేవాడు ఎవడు అని అంటే, అది కేవలము పరమశివుడు మాత్రమే, పరమేశ్వరుడు మాత్రమే. అందుకే వేదం అంటున్నది, అమృతస్య పరమం. ఆయన ఎలాంటి వాడు? సర్వోన్నతుడు.
దెర్ ఇస్ నో బాస్ ఆన్ హిమ్. అందరికి ఆయనే బాస్, అందరికి ఆయనే మహాప్రభు. లోకములోన ప్రభువులు ఉండవచ్చు కానీ మహాప్రభు ఒకడే ఉంటాడు. ఎవరా మహాప్రభు? పరమశివుడు, పరమేశ్వరుడు. ధామ ఎలాంటి వాడైనా పరంధాముడు, పరంధాముడు, సర్వోన్నతుడు, సర్వోత్తముడు, నాశనము కానటువంటి వాడు. గుహాయత్ ఎక్కడుంటాడు ఆయన? వైకుంఠంలో ఉంటాడు, కైలాసంలో ఉంటాడు, సత్యలోకంలో ఉంటాడు, కింద ఉంటాడు, పైన ఉంటాడని కాదు. ఆయన గుహాయత్ సర్వజీవుల హృదయాల్లో ఉంటాడు. నీలో ఉంటాడు, చీమలో ఉంటాడు, ఏనుగులో ఉంటాడు, కప్పలో ఉంటాడు, సర్వం వ్యాపించి ఉంటాడు. కుండలో మట్టి ఎక్కడుంది? అంతటా ఉంది. అదేవిధంగా ఆ పరమాత్మ సర్వం వ్యాపించి ఉన్నాడు. అటువంటి పరమాత్మను గురించి చెప్పాలి అని అంటుంది వేదం. ప్రతదువో చేదమృతస్య విద్వాన్ గంధర్వో. నాశనము కానటువంటి వాడు, సర్వోత్తముడు, సర్వజీవుల హృదయాల్లో ఉండేటువంటి వాడు, పరంధాముడైనటువంటి పరమశివుని గురించి వేద పండితులు, విద్వాంసులు ఆయన గురించి చెప్పాలి, గానము చేయాలి. ప్రవోచేద్, చూసారా? ప్రవోచేద్ అని అంటే ఆయన గురించి చక్కగా చెప్పు, ఉపదేశించు, ఆయనలో కలిసిపో. త్రీని పదాని నిహిత గుహాస్య. ఇదిగో ఈ విశ్వము ఎక్కడి నుండి వచ్చింది అని అంటే వేదమాత చెబుతూ ఉన్నది, త్రీని పదాని నిహిత గుహాస్య. సూర్యుడు అన్నప్పుడు వెలుగు, ఏ విధంగా అయితే ఇదిగో వేరు కాదో ఇక్కడ త్రీణి పదాని అంటున్నది వేదం. ఏమిటి ఇక్కడ త్రీణి అంటే? సృష్టి, స్థితి, లయములకు కారణమైన వాడు, భూత భవిష్యత్ వర్తమానాలకు కారణమైన వాడు, సత్వ రజో తమో గుణాలకు కారణమైన వాడు, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలకు కారణమైనటువంటి వాడు, మూలమైనటువంటి వాడు. అందుకే ఆయన ఏమంటారు? కారణ కారణుడు అంటారు. అది కారణ కారణుడు. నేనున్నానంటే మన ఆయన కారణం, మన ఆయనకు మా తాత కారణం కారణమవుతాడు. ఎస్తాని వేద స పితుష్పితా సత్. చూసారా? పితు పితా, ఆయన జనకులకే జనకుడు, మహాజనకుడు. ఆ పరమేశ్వరుడే ఈ విశ్వాన్ని సృజించాడు అని చెప్పడము జరిగింది. ఈ రకంగా ఈ విశ్వం ఏ విధంగా ఆవిర్భవించిందో, ఈ విశ్వానికి ఆధారం ఎవరు, కాలం యొక్క పరిణితి ఏమిటిదో, ఎంత కాలం గడిచిపోయిందో, ఇవన్నీ కూడా మీరు శ్రవణము చేశారు. చూడండి, సౌర సంవత్సరము మనకి ఎన్ని రోజులు వస్తాయి? 366 రోజులు వస్తాయి. అదే మీరు గ్రీసు సంవత్సరం తీసుకున్నాను అనుకోండి, గ్రీసు సంవత్సరం 304 రోజులు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. రోమన్ కాలానికి, మన యొక్క భారతీయ కాలానికి డిఫరెన్స్ మీకు చెప్తూ ఉన్నాను. వాళ్లకు మొత్తము కేవలము 10 మాత్రమే, మార్చి టు డిసెంబర్. మరి మనకు 12 నెలలు ఉన్నాయి. వాస్తవంగా మనం ఏం చేస్తాం? జనవరి 1 వచ్చిందంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటారు. అసలు అకార్డింగ్ టు వైజ్ఞానికం ప్రకారము, ఖగోళ శాస్త్రం ప్రకారము, వేదం ప్రకారము జనవరి 1కి అసలు ఏమైనా విశేషం ఉందా అని చూస్తే నో విశేషం.
అసలుకి ఆ రోజుకి విశేషమే లేదు. మరి విశేషమైన దినం ఏమిటిది అని అంటే చైత్ర పాడ్యమి. ఇది ఇంపార్టెంట్. చైత్రమాసములో వచ్చేటువంటి శుద్ధ పాడ్యమి నూతన సంవత్సరానికి ఆరంభ సుదినం. ఎందుకు అని అంటే అకార్డింగ్ టు జ్యోతిష్యం, అకార్డింగ్ టు వేద ప్రామాణికం, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి నూతన సంవత్సరం అంటే ఎప్పుడు చేసుకోవాలి? ఈరోజే చేసుకోవాలి. ఈరోజే మీరు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలా? కానీ ఎవ్వరు చెప్పాడు? అది జనవరి 1 కదా, అప్పుడే కష్టాలు మొదలై 2 నెలలు అయిపోయినాయి, ఇంకెక్క న్యూ ఇయరు అనుకుంటూ ఉంటారు. మరి ఏం జరిగింది అని అంటే ఇదంతా కూడా కలి మహిమనే, కలి మాయనే. మనము మార్చి అంటాం. అసలు ఎప్పుడైనా మార్చి అంటే ఏమిటిది, ఏప్రిల్ అంటే ఏమిటిది, మే అంటే ఏమిటిది ఆలోచించినారా? మేమెందుకు ఆలోచిస్తామండి, మీరు ఉన్నారు కదా చెప్పడానికి. ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉన్నారు, అందుకే మేమేం చదవం, మీరు చెప్తే వింటాం. మార్చి అని మనం అంటుంటాం, ఏమయ్యా మార్చి నెలలో ఏమొచ్చిందయ్యా అంటుంటారు. చూడండి అసలుకి ఏమిటిది మార్చి అంటే? మార్చ్ అన్నటువంటి పదం ఎవరి సంబోధన అని అంటే రోమన్ యుద్ధ దేవత సంబోధన. మార్చ్ అంటారు, మనం మార్చి మార్చి అంటాం. చూడండి జూలై అంటారు మనం, జూలై మాసం అండి అంటూ ఉంటారు. ఏమిటి జూలై అంటే? జూలియస్ రాజు పేరు అది, జూలై మాసంలో అంటూ ఉంటారు. అంటే ఆ జూలియస్ రాజు ఎప్పుడు పోయినాడు? ఇప్పుడు మనం తలుచుకుంటున్నాం చూడండి, జూలై జూలై జూలై. ఏం పేరు ఆయనది? జూలియస్ అనే పేరు, జూలియస్ రాజు అంటారు ఆయన్ని. ఆగస్ట్ అండి అంటాం. ఏమిటి ఆగస్ట్ అంటే? ఆగస్టస్, ఆ రాజు కొడుకు. వాస్తవంగా ఈ మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవి మారిపోయినాయి. సెప్టెంబర్, అష్టంబర్, నవంబర్, దశంబర్ ఇవన్నీ కూడా సాంస్క్రిట్ సంబోధనలు. మళ్ళీ చూడండి మీరు జనవరి, ఫిబ్రవరి. మళ్ళీ జనవరి అంటే ఏమిటండి? జోసెస్ అన్నటువంటి దేవత పేరు అది, జనవరి. చూసారా ఈ రకంగా ఎందుకు జరిగింది అని అంటే 500 సంవత్సరాల క్రిందట పోప్ ట్రైగరీ అన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు, ఒక న్యూ క్యాలెండర్ని క్రియేట్ చేశాడు. ఫస్ట్ మంత్ ఏముండాలి వాస్తవంగా? మార్చి ఉండాలా? అతను ఏం చేశాడు? దాన్ని లేపేశాడు. ఫర్ ద మార్చ్ ఐ కీప్ ద నేమ్ ఆఫ్ మై దేవత నేమ్ బట్ ఈ రాస్కిల్స్ ఫాలో దిస్ అని ఏం చేశాడు? ఆ జనవరి పెట్టాడు. జనవరి, ఫిబ్రవరి, చూసారా 2 నెలలు ఎక్స్ట్రా వచ్చినాయి ఈ తోకలు. ఇవి ఏం చేసినారు? వాడు వచ్చి ముందు పెట్టాడు జనవరి, ఫిబ్రవరి. అసలు మనకు సంబంధం ఉందా దీంతోనా? మనకు సంబంధమే లేదు. తీసుకొచ్చి 2 నెలలు ముందు పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా పెట్టడం జరిగిందో, ఇది పెట్టింది ఎవరు అని అంటే చార్లెస్ రాజు, 10th చార్లెస్ కింగ్. అతను జనవరి 1 న్యూ ఇయర్గా పెట్టాడు. కానీ అప్పటికే కాలం ఏ విధంగా ఉన్నదంటే ఏప్రిల్ 1 వాళ్ళు చేసుకునేవాళ్ళు నూతన సంవత్సరాన్ని. అంటే అకార్డింగ్ టు మన యొక్క వైజ్ఞానిక సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం ప్రకారం. దీన్ని కొంతమంది అంగీకరించలేదు. వెంటనే చార్లెస్ రాజు కోపం వచ్చింది. యూ బ్లడీ రాస్కెల్స్, వాట్ ఐ టోల్డ్ టు యూ, ఆర్ యూ డూయింగ్ ద న్యూ ఇయర్ ఆన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మంత్? యు ఆర్ ద ఫూల్స్ అని చెప్పి ఏం చేశాడు? ఏప్రిల్ 1 ఎవడైతే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటారో వాళ్ళంతా ఏప్రిల్ ఫూల్స్ అని పెట్టాడు. చూడండి ఏప్రిల్ ఫూల్ అసలు ఎందుకు వచ్చింది అని ఒక్కనాడైనా ఆలోచించినారా? మేమెందుకు ఆలోచిస్తాం? ఎన్నికలు వస్తున్నాయి, ముందు వాటి గురించి బాగా ఆలోచించాలి. చూసారా కాలంలో మార్పులు,
మీకు ఇంకో విషయం చెప్పనా, అసలు వేదమాత ఎంత గొప్ప తల్లి అంటే అసలు ఆమెను పట్టుకుంటే మీకు తెలుస్తుంది. పట్టుకునేవాడేవాడు, అది పట్టుకుందని ఆమె దొరకదు. చూడండి, మనము చైత్రమాసము అంటాం, వాస్తవంగా వేదము పెట్టిన పేరేంటి తెలుసా మీకు? మధుమాసము అంటారు. ఈ మధుమాసములో నీధరహాసముతో అని మీరు పాట విన్నారు. ఈ పాట ఎవరు రాశారో కానీ అతడికి మంచి వేద జ్ఞానం ఉంది. చైత్రమాసాన్ని ఏమంటారంటే వేదము మధుమాసము అన్నది. చూసారా, మధుమాసము అంటే తీయని మాసం. ఎందుకు తీయని మాసం అని అంటే అన్నీ కొత్తవే. మనిషికి ఏంటంటే వాడికి ఏదైనా 3 రోజులే, ఇంకా 4వ రోజు ఫస్ట్ 3 రోజులు అబ్బా అంటాడు, ఓ 3 నెలలు బాగానే అబ్బా అది దిబ్బరా అంటాడు. చూసారా, ఇప్పుడు అబ్బా పోయి ఏమైంది, దిబ్బ అయింది. ఫస్ట్ స్టార్టింగ్లో అబ్బా అంటుంటారు చూడండి. ఏమయ్యా మళ్ళీ వింటావా పాట? నేను వినలేం గురువుగారు. అప్పుడు తల పట్టుకుంటాడు. చూసారా, ఎందుకు వాడు 3 నాళ్ళే? ఎందుకు మధుమాసం అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యింది, కొత్త పెళ్లి చేసుకున్నప్పుడు అన్నీ తీయగా ఉంటాయి, ఇంకా తర్వాత స్టార్ట్ అవుతుంది చేదు ఉప్ప చప్ప ఇవన్నీ. మధుమాసము అంటారు. ఇప్పుడు చూడండి, మనం మాఘమాసము అంటారు. వేదమాత ఏం పెట్టింది దీనికి? తపోమాసము. చూసారా, ఆషాఢమాసం అంటాం మనం. వేదమాత ఏం పెట్టింది? శుచిమాసము. ఆషాఢమాసం అంటే శుచిమాసము. ఈ విధంగా వేదమాత మనకు ఎన్నెన్నో చెప్పింది. మీకు ఫస్ట్ మంత్రములోనే, సంవత్సరేష్ఠ మంత్రములోనే ఎంత గొప్ప ఆంతర్యం, ఎంత గొప్ప ఉపదేశం, ఎంత గొప్ప ఆశీర్వాదం అని అంటే, నాయన ఈ నూతన సంవత్సరము ప్రతిరోజు కూడా అహోరాత్రులు కూడా నీవు సుఖంగా ఉండాలి, నువ్వు శాంతిగా ఉండాలి, నీకు జయాన్ని కలిగించాలి, లాభాలను కలిగించాలి అని వేదమాత దీవెనలు ఇస్తుంది. మీకు అవన్నీ మీకు సాయంత్రం చెప్తాను, ఇప్పుడు టైం లేక ముందుకెళ్ళిపోతున్నాను. ప్రతి మంత్రములోనూ దీవెనే ఉన్నది. చూసారా, మీకు 28 నక్షత్రాల గురించి చెబుతూ వేదమాత అథర్వ వేదములోన 28 నక్షత్రాలు కూడా మాకు మంగళకరము అగుగాక, సుఖకరము అవుగాక, జయాన్ని కలిగించుగాక, ఐశ్వర్యమును కలిగించుగాక, ధనమును కలిగించుగాక, పరమ సుఖాన్ని కలిగించుగాక, బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించుగాక అని. ఇవన్నీ కూడా మీకు ఏమిటి? దీవెనలు. ఉగాది నాడు ఊరికే అక్కడికి వెళ్ళడము ఇక్కడికి వెళ్ళడము కాలక్షేపం చేయడం కాదు. వేదమాత అందించినటువంటి వేద మంత్రాలను వినాలి, విచారణ చెయ్యాలి, హవనము చెయ్యాలి, అభిషేకాలు చెయ్యాలి. అప్పుడు ఏం జరుగుతుంది? జీవితము ధన్యమవుతుంది, పరమశివుని అనుగ్రహం సంప్రాప్తము అవుతుంది. ఇక ఈ నూతన సంవత్సరం నాడు నేను ధ్యానము ద్వారా, నా యొక్క విచారణ ద్వారా, వేద అధ్యయనము ద్వారా నేనేం తెలుసుకున్నాను అన్నది మీకు చెప్తున్నా ఈరోజు. ఈ సందేశం చెప్పి నేను ముగిస్తాను. ఏదైతే మనం చూస్తామో అదంతా కూడా సత్యము కాదు. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చూడమే మోహము, మాయ. సూర్యుడు పరిభ్రమిస్తున్నాడు అని మనం అంతా అనుకుంటాం. మీకు విషయం తెలుసా? సూర్యుడు పరిభ్రమించడు. సూర్యుడు 27 నక్షత్రాలలో ప్రయాణం చేస్తాడు అని మనం అంటాం. ఎందుకు ఆ విధంగా అంటున్నాం? భూమి తిరగడం వలన మనము సూర్యుడు తిరుగుతున్నాడు అని భావిస్తున్నాం. వాస్తవంగా సూర్యుడు స్థిరలింగేశ్వరుడు ఏదైతే నిశ్చలంగా ఉంటాడో, స్థిరంగా ఉంటాడో, అదే విధంగా ఉంటాడు సూర్యుడు. నో మూమెంట్స్,
స్థిరః స్థానుః. సూర్యుడు స్థిరంగా ఉంటాడు, ఆయన ఏం తిరగడు. ఎవరు తిరుగుతున్నారు? భూమి తిరుగుతూ ఉన్నది. ప్రతి క్షణము కూడా నహి ఖచిత్ క్షణమపి. చూసారా, ఈ భూమి ఉన్నదే, దీని రహస్యము తెలుసుకోవాలా. ఏమిటది? ఈ భూమాత ప్రతి క్షణము కూడా సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నది. ఆమె ఆపదు, ప్రళయము వచ్చేదాకా ఆమె తిరుగుతూనే ఉంటుంది ప్రదక్షిణం. మనం 9 సార్లు 100 సార్లు చేసి అమ్మా అంటాం. భూమాత ఆ టైపు కాదు. ప్రళయం వచ్చేంత వరకు భూమాత దేర్ ఇస్ నో స్టాపింగ్, నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. భూమి ఎలా తిరుగుతున్నది అన్నప్పుడు చూడండి, వేదం అద్భుతంగా చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ నా డైలాగ్ కాదు, అది వేదమాత అందించిన సుజ్ఞానం. ఏమని? భూమి ఒక క్షణము కూడా విశ్రాంతి లేకుండా తిరుగుచున్నది సూర్యుని చుట్టూ. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఇక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇది మీరు బాగా శ్రద్ధగా వినాల. సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. వాట్ అబౌట్ మూన్? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నాడు. అంటే ఇక్కడ మీకు 3 ఉన్నాయి. ఏమిటి అవి? సూర్యుడు, చంద్రుడు, భూమి. సూర్యుడు అంటే ఏమిటిది అంటే పరమశివుడు, నిరాకార పరదైవము, పరాత్పరదైవము, పరమేశ్వరుడు. భూమి అంటే ఏమిటిది? మనస్సు. మనసు ఏం చేస్తుంది? నేను ఇల్లు కట్టుకోనా, ఆ మేడ కట్టుకోనా, ఆ కారు కొనుక్కోనా, ఓ 10 మంది పిల్లలను కనునా, ఇదంతా మనసు తన చుట్టూ తాను తిరగడం. మనసు ఏం చేస్తుంది? నాకు సుఖాలు కావాలి, భోగాలు కావాలి, బోరు కొడుతుంది, అక్కడ దుంకుతాను, ఎగుడుతాను. ఇది తన చుట్టూ తాను తిరగడం. ఇటువంటి మనస్సు మళ్ళీ ఊరికనే ఉంటుందా? ఊరికనే ఉండదు. నో 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 నో, ఐ వాంట్ బ్రహ్మజ్ఞానం, ఐ వాంట్ పరమానందం అని ఏం చేస్తుంది అది? మళ్ళీ సూర్యుని చుట్టూ ఏదైతే భూమి తిరుగుతున్నదో మనస్సు పరమాత్మ గురించి చింతన చేస్తుంది, పరమాత్మ గురించి విచారణ చేస్తుంది. అంటే మనసుకు 2 రకాల పదనులు ఉన్నాయి. ఒకవైపు పదును ప్రపంచం, భోగాలు, సుఖాలు. రెండవ వైపు పరమాత్మ. బ్రహ్మజ్ఞానం పొందాలి, సిద్ధులు పొందాలి, సిద్ధత్వాన్ని సాధించాలి, ఎన్నో అనుభవాలు పొందాలి, నేను పూర్ణ పురుషుని కావాలి అన్నది సూర్యుని చుట్టూ తిరగడం, బ్రహ్మం చుట్టూ తిరగడం. మరి వాట్ అబౌట్ చంద్ర? చంద్రుడు ఎవరు అంటే జీవుడు. ఈ జీవుడు ఏం చేస్తాడు? మనసు చుట్టూ తిరుగుతాడు. మనస్సు చెబుతుంది, అబ్బా ఈరోజు ఆదివారం, నాకు మంచి ఆహారం కావాలి అంటుంది. జీవుడు ఏం చేస్తాడు? ఓకే తెస్తాను అంటాడు, అనుభవిస్తాను అంటాడు. అంటే ఈ జీవుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు మనసు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చూసారా? మరి కేవలము మనసు చుట్టే తిరుగుతున్నాడా చంద్రుడు? సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ఈ జీవుడు మాయ వైపు వెళ్తాడు, పరమాత్మ వైపు వెళ్తాడు. మనసు కూడా మాయ వైపు వెళ్తుంది, పరమాత్మ వైపు వెళ్తుంది. సూర్యుడు, చంద్రుడు వీళ్ళ మధ్యలో భూమి రావడం, గ్రహణము, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. ఎప్పుడైతే చూడండి, సూర్యుని చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు అంటే బ్రహ్మము చుట్టూ జీవుడు తిరుగుతూ ఉన్నాడు. నౌ ద జీవ ఇస్ ట్రాయింగ్ టు మిక్స్ ఇన్ ద బ్రహ్మం. ఎప్పుడైతే భూమి అడ్డు రాలేదో, ఎప్పుడైతే మనసు అడ్డు రాలేదో, మనసు యొక్క ప్రభావము జీవునిపై లేదో, ఏం జరుగుతుంది? పౌర్ణమి. చూసారా? పౌర్ణమి అంటే ఏమిటిది? 16 కలలతో పూర్ణంగా ప్రకాశించడం చంద్రుడు.
ఎందుకు పౌర్ణమి నాడు అంత శోభాయమానంగా ఉంటాడు చంద్రుడు 16 కలర్లతో అని అంటే, దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్ ఆన్ మూన్. చంద్రునిపై భూమి యొక్క ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఎందుకని అంటే, చంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి అడ్డొస్తుంటుంది. ఈ భూమి అడ్డొచ్చినప్పుడు భూమిపై ఎంత ప్రకాశం పడుతుందో అంత ప్రకాశము చంద్రుని మీద లోపిస్తుంది, అంటే పడదు. చూసారా, జీవుడు మనస్సు బ్రహ్మము. జీవుడు ఏం చేస్తాడు, నేను ధ్యానం చేస్తానమ్మా అని ధ్యానంలో కూర్చుంటాడు. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ జీవా టువర్డ్స్ సన్, బ్రహ్మం. మరి మనసు ఏం చేస్తుంది, వచ్చేస్తుంది అది, అంటే భూమి వచ్చేస్తుంది. చూసారా, అంటే భూమికి చంద్రునికి భూమి పూర్తిగా అడ్డు వస్తే అది అమావాస్య. ఒక జీవుడిని మనస్సు కమ్మి వేస్తే, కీలుబొమ్మగా చేసుకుంటే వాడి జీవితం అంతా అమావాస్యే. ఇక చంద్రుని మీద ఎలాంటి ప్రభావం లేదు, సూర్యునికి చంద్రుని మధ్యలో భూమి రాలేదు. ఇప్పుడు ఏమైంది, పూర్ణ వెలుగు. దాన్ని నిర్వికల్ప సమాధి, ఆత్మసాక్షాత్కారం అని అంటారు. ఇది నేను ధ్యానము ద్వారా, విచారణ ద్వారా, వేదాన్ని అధ్యయనం చేయడం ద్వారా కంక్లూడ్ చేసినటువంటి విషయం. ఎందుకంటే యదా బ్రహ్మాండే తదా పిండాండే. బ్రహ్మాండంలో ఏదైతే ఉంటుందో పిండాండంలో అదే జరుగుతుంది. ఇదంతా ఆలోచిస్తే తమాషగా ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ మళ్ళీ చాలా పెద్ద కథ. ఇవన్నీ క్యారెక్టర్స్, స్వభావాలు, గుణాలు, లక్షణాలు అంటారు. వీటి గురించి మీకు డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను. ఈ విధంగా ఆత్మస్వరూపులారా, ఈ యొక్క యుగాది పర్వదినాన మనము చక్కని ప్రోగ్రాం, చక్కని సేవా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పరమేశ్వరునికి విశేష ద్రవ్యాలతో మనము అభిషేకం చేసాం. అందరు చెప్పండి, ఓ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.